మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానము పంపిను. దయగల తండ్రి, వాక్యం అందున్న విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా మాకు విశదపరచి లైవ్ ద్వారా అనేక ప్రాంతముల నుండి ఈ కార్యక్రమంలో నోరు తెరిచిన పక్షుల వలె ఎదురు చూస్తూ ఉన్నవారు వారి యొక్క ఆత్మీయ ఆకలి తీర్చి బలమనిచ్చి మేఘమెక్కించము. ఆశగల ప్రాణములను తృప్తిపరచే దేవా, తృప్తిపరచండి, మహిమ పొందము. ఆకాశ మండలములోనికి పెండ్లి కుమారుడిగా రాబోవచ్చున్న గొర్రె పిల్లయైన క్రీస్తు ప్రభుని నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరణాత కూర్చుందాం. యేసు క్రీస్తుని శిలువ ఎప్పుడు ధ్యానము చేయు, మాసాతును సోదారా. యేసు క్రీస్తుని శిలువ ఎప్పుడు ధ్యానము చేయు, మా సాతును సోదారా. మాన దోషంబు ఎడా పాపు ఈ సంతాప వ్యాసంబు చే సోదారా. మాన దోషంబు నెడా పాపు ఈ సంతాప వ్యాసంబు చే సోదారా. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవారయున్న మహాగణుడైనటువంటి దేవునికి మహిమయు ఘనతయు కీర్తి ప్రభావములు యుగ యుగములు ఆయనకే కలుగునుగాక, ఆమేన్. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ ఎల్లరకు కృపా సమాధానములు, మేఘమెక్కు భాగ్యము, మెండుగా మీ కల్లరకు దేవుడు అనుగ్రహింపచేయునుగాక, ఆమేన్. కేవలము 40 దినములే కాక ఈ కార్యక్రమాన్ని ఎల్లప్పుడూ చేయాలి. ఎందుచేతనంటే ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అనే వాక్యమును బట్టి యేసుక్రీస్తు వారి శరీరాన్ని తిని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగినటువంటి వారందరూ కూడా మనం ఈరోజు ప్రభు భోజన కార్యక్రమాన్ని మనము పుచ్చుకునే కార్యక్రమంలో మనమున్నాము. చదువుబడినటువంటి మనం ధ్యానించేటువంటి విషయాల్లో 11వ అధ్యాయం 21వ అధ్యాయం 20వ వచనములో
మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. యేసుక్రీస్తు వారి మరణాన్ని ఆయన వచ్చు వరకు మనము ప్రచురిస్తూనే చెబుతూనే మరణమును గూర్చి జ్ఞాపకము చేస్తూనే చేసుకుంటూనే చేస్తూనే ఉండాలి. చాలామంది ఈ 40 దినములు మాత్రమే సిలువ ధ్యానాలు చేసి మానివేస్తారు. సిలువ ధ్యానాలు 40 దినములు మాత్రమే కాకుండా ఎప్పుడూ చేయాలి. ఎందుకంటే సిలువ అనేది ఆ కార్యము చాలా ముఖ్యమైన కార్యం. సిలువ లేకపోతే విలువ లేదు. సిలువ ఎందే ముక్తి, సిలువ ఎందే శక్తి, సిలువని బట్టే మోక్షం, సిలువని బట్టే పాపక్షమాపణ, సిలువని బట్టే అపవాదిపై విజయం. సిలువ వల్ల కలిగే ప్రయోజనాలు అనేకాలున్నాయి, లెక్కించలేనన్నున్నాయి. సిలువను చూచుకొలది శిలలాటి మనస్సు నలిగి కరిగి నీరైపోద్ది. కనుక సిలువను ఎప్పుడు ధ్యానము చేయాలి. అయితే ఈ సిలువ ధ్యాన కార్యక్రమాల్లో అనేకమైనటువంటి ప్రసంగాలు మనం వింటూ ఉన్నాము. వాటిలో ఒక అంశం ఏమిటంటే సిలువ చరిత్రలో మారినటువంటి వారు, సిలువ చరిత్రలో మారినటువంటి వారు ఎప్పుడైనా కానీ మనము శ్రమ పొందుచున్న కాలములో మనలను వెంబడించేటువంటి స్నేహితులు బంధువులు చాలా ముఖ్యమైన వారు. మనకన్నీ ఉన్న కాలంలో మనల్ని వెంబడించేది అది గొప్ప విషయము కాదు, కానీ మనకి ఏమీ లేని కాలములో, దిక్కులేని కాలములో, అందరి చేత విడిచిపెట్టబడిన కాలములో మన కుటుంబాన్ని ఎవరైతే ఆదరించారో, మనల్ని ఎవరు ఆదుకున్నారో, ఆ వ్యక్తులను మనం ఎప్పటికీ మర్చిపోలేము. అలాగే యేసు ప్రభువారు సేవా జీవితంలో 3.5 సంవత్సరాల సేవలో కుంటివారు నడిచారు, గురుటివారు చూచారు, మూగవారు మాట్లాడారు, చెవిటివారు విన్నారు, పక్షవాత రోగులు లేచి నడిచారు, దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి, చనిపోయిన వారు తిరిగి లేచారు. ఎన్నో అద్భుతాలు, లెక్కించలేనటువంటి అద్భుతాలు జరిగాయి. యేసువారు కాలి తుఫాను నిమ్మళము చేశారు, నీళ్లను ద్రాక్ష రసముగా మార్చారు, 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మంది తినగా 12 గంపలు మిగిలాయి. ఇత్యాది అనేకమైన కార్యాలు యేసు చేసిన అద్భుతములు అనేకములు కలవు. యోహాను సువార్తలో చివరి అధ్యాయములో చివరి వచనాల్లో యోహాను గారు రాసింది ఏమిటంటే, యేసు ప్రభువారి శిష్యుడు, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ఒక్కొక్కటి వ్రాసిన ఎడల అలాగు వ్రాయబడిన గ్రంథములకు ఈ భూలోకమైన చాలదని నాకు తోచుచున్నది అన్నారు ఆయన. అన్ని కార్యాలు ఆయన చేశారు. అయితే ఆ కార్యాలన్నింటిలో యేసువారు సిలువ కార్యములు లేక శ్రమల కాలములు ఎవరు మారారు, శ్రమల కాలములో మారిన వారెవరు, అంతకంటే ముందు ఎంతో మంది ఆయన కూడా ఉన్నారు, మారిన వారు ఉన్నారు. చేపలు పట్టే జాలర్లు మారి యేసుని వెంబడించారు.
అలాగు యేసుని వైపు చూచి ఆయన బోధలు విని మారిన వారు ఉన్నారు, ఆయన కార్యాలు చూచి మారిన వారు ఉన్నారు. కానీ శ్రమ కాలములో మారిన వారెవరు? మీరు ఒక నోట్స్లో హెడ్డింగ్ పెట్టి శ్రమ అలాగ చరిత్రలో లేక సిలువ కార్య సమయములో మార్చబడిన జాబితా, అందులో ఒకరెవరంటే జడ్జి గారి భార్య. ఎవరా జడ్జి? పొంతి పిలాతు అనే రోమన్ గవర్నర్. ఈ రోమన్ గవర్నర్ గారు, పొంతి పిలాతు గారు చాలా కఠినమైన వ్యక్తి. రాజ్యంలో తనంటే చాలా భయపడతారు. ఈయన దగ్గరికి యేసు ప్రభువారిని తీసుకెళ్లారు. యేసు ప్రభువారు తన ఎదురుగా నిలబడి ఉన్నారు. నిరపరాధి అయిన తండ్రిని నిలువబెట్టిరి, నిరపరాధైన యేసు ప్రభువారిని నిలువబెట్టి ఏమీ నేరంబు లేని యేసు వారిని నిలువబెట్టారు. ఆ పొంతి పిలాతు యేసు వారి వైపు చూస్తున్నాడు. సాధారణంగా పోలీసు వారు ఉన్నారు, పోలీసు వారికి నేరము చేసే వ్యక్తి చేసిన వ్యక్తిని గూర్చి ఇట్టే పట్టేస్తారు. గుత్తికి వచ్చి ప్రార్థన చేయించుకోటకు వచ్చి పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు ఏమంటారంటే, భార్యను చంపిన వ్యక్తి అట అందరికంటే బాగా ఏడుస్తాడట. వీళ్ళకి అప్పుడే అనుమానం వచ్చేద్దట, వీడు గట్టిగా ఏడుస్తున్నాడంటే వీడే చంపేసి ఉంటాడు అని. చాలా గట్టిగా ఏడుస్తాడట. అయ్యో నేను ఎలాగుండాలి, నా భార్య లేకుండా ఎట్లా? అతని ముఖం చూడగానే, ఏడుపు చూడగానే వీడే నేరస్తుడు. ముఖాలు చూచినా వారి యొక్క రీతి, బాడీ, వాడు బాడీ లాంగ్వేజ్ చూడగానే ఇట్టే పట్టేసేటువంటి ట్రైనింగ్ వాడికి. ఎన్నో క్రైమ్ స్టోరీస్ వాడు చదివి చూచి విని ఉన్నారు. ట్రైనింగ్లో ఎన్నో చెప్పుంటారు. అంతా వీళ్ళకి తెలుసు, పోలీసు వారికి. ఈ జడ్జి గారికి కూడా ఎన్నో తీర్పులు తీర్చాడు, ఆయనకి తెలుసు నేరస్తులు ఎలా ఉంటారు, నేరం లేని వారు ఎలా ఉంటారు. యేసు వారి మీద చాలా నేరాలు మోపుతున్నారు. ఏంటి చెప్పండి, యేసు ప్రభువారు ఏం చేసి, అయ్యా ఈయన సిలువేసి చంపేయండి, ఈయన సిలువేకే, సిలువేయటమే తప్ప ఇంకేం చేయకూడదు, ఈయన్ని సిలువే చంపండి. ఏం చేశారు ఈయన? దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో, దేవాలయాన్ని పడగొడితే 3 రోజుల్లో కడతారట. యేసునాథుడు ఏమన్నారంటే, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో తిరిగి కట్టేస్తాను. అంటే మీరు నన్ను చంపేయండి, చెప్పండి నన్ను చంపండి, 3 రోజుల్లో తిరిగి లేస్తానని ఆయన చెబితే, ఆ దేవాలయము 46 సంవత్సరాలు కట్టిన యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టేస్తే 3 రోజుల్లో కడతారట. తప్పు కదా సార్ ఈ మాట, తప్పు కదా? కాబట్టి ఈయన సిలువేయండి. ఏమయ్యా, ఏంటయ్యా మీరు మాట్లాడే పద్ధతి? ఇది మరణశిక్ష విధించే నేరమా సార్? కైసరుకి పన్ను వద్దు అన్నారు సార్, కైసరుకి పన్ను వద్దు అని అన్నారు సార్. యేసు ప్రభు ఏమన్నారు? కైసరువి కైసరువుకి ఇవ్వండి, దేవునికి దేవునికి ఇవ్వండి. అంటే ఇక్కడికి వచ్చి కైసరుకి పన్ను ఇవ్వద్దన్నారు సార్, అది నిలబడలేదు. నేను రాజును అన్నారు సార్, ఈయన ఈయన రాజు అంటే మీరు కదా రాజు, మీరు కదా, మరి మీరు రాజు అయితే ఈయన రాజు అని చెప్పడం మీకు అవమానం కదా అంటే రాజుగారికి కొంచెం బాధ కలిగి, రాజునని చెప్తున్నారా, అయితే ఈయన ఏం చెయ్యాలో అంటారని ఈయన రాజును అన్నారు సార్. యేసు ప్రభు అని అడిగారు, నువ్వు రాజువా అని అడిగారు పిలాతు. నువ్వు రాజువా? యేసునాథుడు అన్నారు, నేను రాజునే అన్నారు, నేను రాజునే, కానీ నువ్వన్నట్లు నా రాజ్యం ఇది కాదు, నా రాజ్యం ఈ రాజ్యం కాదు, నా రాజ్యం ఇక సంబంధమైంది కాదు. అంటే ఇంకేంటి, ఇంకా అంటే రాజు అన్నారు ఈయన, ఈయన రాజ్యం వేరే రాజ్యం అట, ఇంకా నా రాజ్యం నాకు ఈ రోమన్ సామ్రాజ్యం నాదే అంటే అప్పుడు బాధ. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉంటారు కదా, వాళ్ళ వాళ్ళ మీద బురద వీళ్ళు చెబుతారు, వీళ్ళ మీద వాళ్ళు చెబుతారు, మామూలే కదా. ఎందుకంటే వాళ్ళు వస్తారేమోని వీళ్ళు రాకూడదని వాళ్ళు, వాళ్ళు రాకూడదని వీళ్ళు.
కానీ ఇక్కడ నా రాజ్యానికి అట్లేదు కదా, ఈ రాజ్యం వేరే రాజ్యం అట. ఈయన చూస్తుంటే ఇవేమీ నిలబట్టలేదు. ఈయన దేవుని కుమారుడని చెప్పుకున్నారు సార్, ఈయన దేవుని కుమారుడట అంటున్నారు. ఏమి ఎన్ని నేరాలు మోపినా కానీ పిలాతు గారికి ఏమీ అనిపించట్లేదు, యేసు ప్రభువారిని విడిచిపెట్టేయాలి అనేది. ఇలా జరుగుచున్న సమయంలో గమనించే మాట ఏమిటంటే, పొంతి పిలాతు భార్య గదిలో నిద్రపోతుంది. ఆమె స్వీడన్ దేశస్తురాలు, అన్యురాలు, ఆమె యూదురాలు కాదు అన్యురాలు. యేసు ప్రభు అంటే ఆమెకి తెలియదు. ఆమె స్వప్నం వచ్చిందట, ఆ స్వప్నములో ఆమెకి కనిపించిందట యేసు ప్రభు వారు. ఆమె స్వప్నములో కనిపించారు, కోట్లో నిలబడిన యేసు ప్రభు వారు ఆమె స్వప్నములో కనిపిస్తే, ఓహో ఈయన దేవుడా, దైవ కుమారుడా, వచ్చి జడ్జి ముందు నిలబడ్డారు నా భర్త ముందు, ఈయన ముందు నా భర్త ఏపాటి, ఈయన ముందు నా భర్త ఏపాటి అని ఒక ఉత్తరము రాసి వర్తమానము తెలియజేసి తన భర్తకు పంపించింది. అసలు పంపించకూడదు, పంపించినందువల్ల ఆమెను శిక్షించవచ్చు, ఆమెకి శిక్ష వేయాలి, అవసరమైతే మరణ శిక్ష విధించవలసిన పరిస్థితి. ఎందుకంటే జడ్జి గారికి ఎవరో సలహా చెప్పకూడదు. అట్లాడితే ఆమె లెటర్ రాసి పంపించింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ పొత్తు నేను కలలో మిక్కిలి బాధపడి తిని గమనించే మాట ఏమిటంటే, 27వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనములో వ్రాయబడిన మాట మనము చూస్తే, 27:19 అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవాన్ని కలలో మిక్కిలి బాధపడి తినని, నేను కలలో చూచి మిక్కిలి బాధపడ్డాను, కలలో నేను చూచి మిక్కిలి బాధపడ్డాను, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి నీవు పోవద్దు, ఆయన ఎవరో నాకు తెలుసు. అసలు ఆమె తేకముందే వర్తమానము ఆయన ఎవరో పిలాతుకు కూడా అర్థమైంది. చరిత్రకారుడు ఏమంటారంటే, యేసు ప్రభువారు చాలా అద్భుతాలు చేస్తూ కార్యాలు చేస్తుంటే ఓ రోజు పిలాతట యేసు ప్రభువారిని పిలిపించాడట. ఏంటి ఎటు వెళ్ళినా ఆయన గురించే చెప్తున్నారు, ఏదో రోగాలు బాగవుతాయట, చనిపోయిన లేస్తున్నారట, ఏది అద్భుతాలు, చక్కటి బోధలు, ఏమేమో బోధిస్తారట, అందరూ ఆయన పేరు చెబుతున్నారేంటి, ఓ రోజు రమ్మని పిలిస్తే యేసు ప్రభు వారు వెళ్ళారట. వెళితే యేసు ప్రభు వారు నిలబడి ఉన్నారు, చూస్తున్నాడు, ఆయన నిలబడ్డాడట. పిలాతు చూచి మీరెవరు ఏంటి అని అడగటానికి పిలిపిస్తే పిలాతు గట ఆయన కాళ్ళు ఏవో సంకెళ్ళు వేసేసినట్లు కనిపించిందట, కాళ్ళన్నీ కూడా బరువైపోయినాయట. ఏంటి ఇంతో మాట్లాడటానికి పిలిపిస్తే నేను ఇలాగైపోతున్నానేంటి, ఈయన ఎవరో పిలిపించాడు, యేసునాథుని చూస్తున్నాడు, తను ఏదో కట్టేసినట్లుగా అయిపోతుందట. అదే రాస్తాడు, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత రోమన్ ఆ యొక్క చక్రవర్తికి అదే రాస్తాడు. పిలాతు గారు లెటర్ రాస్తాడు, ఆ లెటర్ ఈరోజు వరకు ఉంది. అయ్యా ఈయన గురించి ప్రజలు చాలా ఇదిగా చెప్తారు, నా దగ్గరికి ఒకసారి పిలిచాను, పిలిస్తే నాకేదో నా కాళ్ళకేదో బంధకాలు వేసేసారని పిలిచింది. ఆయన చూస్తే ఆయన ఏమనలేదు, ఏం మాట్లాడలేదు, కానీ ఆయన చూస్తే నాకు అలాగనిపించేసింది, ఏదో ఉంది. ఆయన ఏదో సామాన్యుడైన కాదు అని ముందే గమనించాడనేది ఒకటి. సిలువ కాలములో అన్ని నేరాలు మోపినా కానీ తాను చూస్తూ ఎలాగైనా యేసయ్య విడిపించాలి అని అనుకుంటున్నాడు. ఈలోపు భార్య లెటర్ వచ్చింది దగ్గరికి,
ఈ స్వీడన్ దేశస్తురాలు అన్యురాలు ఆ రాత్రి కల్లో చూచి ఆమె మారింది. మారిన వారి యొక్క లిస్టులో సిలువ కాలములో మారిన వారి యొక్క జాబితాలో ఒకరు పిలాతు భార్య, జడ్జి గారి భార్య. మరొకరెవరంటే యేసు ప్రభుని సిలువ వేసి చంపి ఇవన్నీ కార్యాలు చేయటానికి శతాధిపతికి అప్పగించారు. శతాధిపతి సైనికుల అధికారి, సైనిక మన భాషలో చెప్పాలంటే సైనికాధికారి. ఈ సైనికాధికారి యేసు వారిని కొరడాలతో కొట్టించటము కానీ, ఆ యొక్క గమనించాలి, మేకులు కొట్టించే పని కానీ, సిలువ మోయించే పని కానీ, శ్రమ పెట్టే పని కానీ, అన్నీ చేయించవలసిన బాధ్యత కలిగిన వ్యక్తి సిలువలో వేలాడే యేసు నాదుని చూచి శతాధిపతి మార్కు సువార్త 15:39 మార్కు సువార్త 15:39 చెప్పబడిన మాట ఏమిటంటే, ఆయనకి ఇక విడిచుట ఇలాగూ ప్రాణం విడిచుట శతాధిపతి నిలిచిన శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణం విడిచుట చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పి ఏం చెబుతున్నాడు, శతాధిపతి సువార్త చెబుతున్నాడు. శతాధిపతి యేసును గుర్చి ఒక అన్యుడు చెబుతున్నాడు. ఓ రోమేయుడు మాట్లాడుతున్నాడు, నిజముగా ఈయన దేవుని కుమారుడే అంటే యేసు ప్రభువాన్ని చూస్తుంటే అర్థమైపోతుంది అంతా కూడా. ఆయన గమనిస్తున్నాడు, ఎట్లయినా ఏమీనా ఈయన దీనత్వం ఏంటి, ఎన్ని కొట్టినా మాట్లాడరే, తిట్టినా మాట్లాడరే. తిట్టినాను మరల వారిని తిట్టాడా ఏను, సిలువ మీద సిలువ వేసినప్పుడట సిలువలో వేలాడే వ్యక్తులు ఎలాగా చనిపోతాము కదా అని భయంకరంగా తిడతారట ఆ సిలువేసేవారు. చెడ్డ చెడ్డ మాటలన్నీ వినలేనట, మాటలు భయంకరంగా మాట్లాడు. ఇంకేం చేస్తారు మీరు, సిలువే వేసేసారు కాసేపట్లో చచ్చిపోతాం, ఇంకేంటని భయంకరంగా మాట్లాడతారట సిలువ కంట కొట్టబడిన వారు. భయంకరంగా పైన చుమ్ములుస్తా ఉమ్ములేస్తా, భయంకరంగా. మీరందరూ మంచోళ్ళ, నన్ను సిలువ కొట్టించారు, మేకులు కొట్టారు, మీరందరూ మంచోళ్ళ అనేటట్లుగా చూస్తారట. ఎందుకంటే అన్నిటికంటే అన్ని శిక్షల కంటే పెద్ద శిక్ష సిలువ శిక్ష. ఆ సిలువ మీద ఎన్నో గంటలు వేలాడి చనిపోవాలి, చేతులు కదపటానికి లేదు, ఇటు మేకు ఇటు మేకు, కాళ్ళకు మేకు, తలకు ముళ్ళ ముకుటం, చెప్పలేని బాధ, విపరీతమైన బాధ. ప్రాణము పోదు, ప్రాణం ఉంటుంది పోదు, ఎప్పుడుకో 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 ప్రాణం. అందుకనే అన్ని శిక్షల కంటే సిలువ శిక్ష భయంకరమైంది. అందుకే సిలువేస్తున్నప్పుడు భయంకరంగా మాట్లాడతారట, కానీ యేసు ప్రభువారు ఏమీ మాట్లాడకుండా ఆయన మాట్లాడిన మాటలు 7 మాటలు పలికారు, 7 ప్రసంగాలు చేశారు. అంతేగాని తిట్టేవారిని కానీ కొట్టేవారిని కానీ, తన్ను చంపు, మౌనంగా ఉండండి, తన్ను చంపు జనుల ఏడల దయనొచ్చు పేను, తన్ను చంపే జనుల ఏడల దయను చూపించారు. ఆయన ఎవరైతే చంపుతున్నారో చంపే వారి మీద జాలి పడుతున్నారు చంపే వాళ్ళు చూచి. ఇవన్నీ చూచినటువంటి శతాధిపతి నిజముగా ఈయన దేవుని కుమారుడే, నిజముగా ఆయన దేవుని కుమారుడే
అక్కడున్న వారికి చెబుతున్నారు, ఈ నిజముగా దేవుని కుమారుడే, ఈ సిలువ మీద మరణించిన ఆయనే, ఈయన మనిషి కాదు, దేవుని కుమారుడు అంటే దేవుడే, దేవుని కుమారుడు అంటే దేవుడే, రాజకుమారుడు రాజే, రాజకొడుకు రాజే, దేవుని కుమారుడు దేవుడే, ఈయన దేవుడే. కుమారుడిగా అట్లా మనిషిగా కనబడుతున్నారు కానీ ఈయన దేవుడే. అంటే శతాధిపతి మారిపోయినటువంటి వాస్తవాన్ని గుర్తించాలి అని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తుంది. మరొకటి చూస్తే కుడి చేతి వైపున సిలువ వేయబడిన దొంగ మారిపోయాడు. వీళ్ళందరూ సిలువ కాలములో మారినవారు. కుడి చేతి వైపున సిలువ వేయబడిన దొంగ మారాడు, చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఎడమ వైపున దొంగ, కుడి చేతి వైపున దొంగ, ఈ దొంగ చూస్తున్నాడు. యేసునాథుడు ఏమంటున్నారంటే, తండ్రి వీరేమి చేయొచ్చున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. బాబాబా, ఏంటండి ఇది, ఏంటండి ఇది, దేవుండావు కానీ ఎడలా నిన్ను తిప్పి చంపు వారిన్ క్షమింప గలవా. నువ్వు దేవుడువు కాకపోతేనైనా మిమ్మల్ని తిప్పి చంపే వారిని క్షమిస్తారా? జీవామై యుండాని ఎడాలా నిన్ను చావు దెబ్బలు కొట్ట సగింప గలవా? ఏడు మాటలు పలికినావా? ఏడు మాటలు పలికావానాయ. నువ్వు దేవుడు కాకపోతే మీరు అట్లా క్షమిస్తారనే. యేసునాథుడు కుడి చేతి వైపున యేసునాథుడు పలికిన మాట ఉందే, తండ్రి వీరేమి చేయించున్నారు వీరిగురు వీరు క్షమించమని, క్షమాపణ మాట ఉందే, క్షమాపణ లక్షణం ఉందే, ఈ గుణం ఉందే. ఈ స్వరం పలికిన యేసునాథుని చూచి ఈ దొంగ గుండె బద్దలైపోయింది, గుండె నీరైపోయింది, గుండె కరిగిపోయింది, కఠినమైన గుండె కరిగిపోయింది. ఏం ప్రార్థన అండి. అందుకే ఈవేళ గమనించండి, చాలామందికి ఇష్టమైనటువంటి మన దేశంలో మహాత్మా గాంధీ గారికి ఇష్టమైనటువంటి మాట ఈ మాట, మొదటి మాట మహాత్మా గాంధీ గారు ఇష్టపడేది. అందుకే ఓ రోజున ఆయన మహాత్మా గాంధీ గారు ఆయన చరిత్రలో రాసిన విషయం ఏమిటంటే, ఇంగ్లీషులో ఈ కీర్తన పాడుకున్నాడట ఆయన, మహాత్ముడైనా నా ప్రభు. ఈ పాట గాంధీ గారు పాడుకున్నారట. విచిత్ర సిల్వ జూడానా ఆస్తి నష్టంబుగా నించి గర్వం బణంగా ద్రోకుదు. మన దేశంలో ఎంతోమంది మన పూర్వీకులు యేసు ప్రభువారిని ఇష్టపడ్డారు, మహాత్మా గాంధీ గారు ఇష్టపడ్డారు, స్వామి వివేకానంద ఇష్టపడ్డారు. ఈ రోజుకి వారు రాసిన చదవండి. కొంతమంది తెలియక ఇష్టపడలే. మహాత్మా గాంధీ గారి పాట పాడుకున్నానంటారు, మహాత్ముడైన నా ప్రభు విచిత్ర సిల్వ చూడ ఆసిన్న శంభుగా నుంచి గర్వంబున దృక్కి నీ సిల్వగా కావో దేవా. ఆ పాటలు ఏదో చరణం అన్నమాట. దేనిన్ ప్రేమింప నీయకు నన్నావా రీంచు సర్వము
నీ సిల్వ కై త్యాజింతును. మహాత్మా గాంధీ గారికి ఇష్టమైనటువంటి ఓ మాట ఏమిటంటే, యేసు ప్రభువారు పలికినటువంటి వీరేమి చేయుచున్నారు, వీరిరుగురు వీరిని క్షమించు, చంపుచున్న శత్రువులను చంపక క్షమించినావు, చంపేవారిని క్షమించినటువంటి ప్రేమ. కుడి చేతి వైపున దొంగ ఈ మాట వినగానే దొంగ దొరైపోయాడట, దొంగ మారిపోయాడు. ఎంతో కఠిన హృదయం పైన అటు చూచి, తరచిన కరిగిపోవును సోదారా. ఎంతో కఠిన హృదయమైన అటు చూచి తరచిన కరిగిపోవును సోదారా. కఠిన హృదయము యేసు వారిని చూస్తే మార్చబడిపోద్ది. కుడి చేతి వైపున దొంగ యేసువారి సిలువ చరిత్ర కాలములో మార్చబడ్డ. నేను మూడు విషయాలు చెప్పాను. ఒకటి చెప్పండి, మొదటి చెప్పండి, జడ్జి గారి భార్య పొంతి పిలాతు భార్య మారిందా మారలేదా? మారింది. రెండోది శతాధిపతి, చెప్పండి గట్టిగా, శతాధిపతి మారాడు. మూడోది కుడి చేతి వైపున దొంగ మారాడు. మరొక వ్యక్తి యేసు ప్రభువారిని నేను ఎరుగనన్ను, ఆ మాట మాత్రం చెప్పను అని మూడు సార్లు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని అబద్ధమాడేశాడు. ఎవరైనా గట్టిగా చెప్పాలి. పేతురు గారు నిజంగా పేతురు అండి, అబద్ధమాడి తన జీవిత కాలమంతా పేతురు గారు వెళుతుంటే చిన్నపిల్లలు కుక్కురో కో అనేవారట. ఎందుకంటే కుక్కురో కో అనేక లోపు మూడుసార్లు అబద్ధం అన్నారు కదా, ఇంకా మాట విని ఏడ్చేసేవారట ఆయన. గుర్తొచ్చేసేది ప్రభు అన్నారు, గొర్రెలు కాపరిని కోటి మందలోని గొర్రెలు చెదిరిపోతాయి, మీరందరూ చెదిరిపోతారు. పేతురు అన్నాడు, ప్రభు ఎవరు చెదిరిపోయినా నేను మిమ్మల్ని విడిచిపెట్టను అన్నాడు. యేసు ప్రభువారు అన్నారు, ఈ రాత్రి కోడుకుమై కోయికమునిపై నన్ను ఎరుగనంటావలే పేతురు, మూడుసార్లు అంటావు అన్నారు. అలాగే అనన్నయినా అంటావలే. ఒకరొచ్చి, నువ్వు యేసు ప్రభుతో ఉండేవాడువు కదా, లేదు లేదు ఆయన ఎవరో తెలియదు అన్నాడు. మారిపోయాడు అంతే. మళ్ళా కాసేపటికి, నువ్వు యేసుప్రభుతో ఒక అమ్మాయి వచ్చి యేసుప్రభు వారితో ఉంటావు నేను చూసాను, లేదు లేదు లేదు. ఇంకోళ్ళు వచ్చి, యేసుప్రభుతో నువ్వు ఉండేవాడు కదా అంటే, లేదు లేదు ఒట్టు అమ్మతోడు నాన్నతోడు అక్కతోడు తల్లితో అంటారు కదా, నేను లేను అట్లా కాదు అంటారు కదా తోడు. ఎంత కొంతమంది అబద్ధాలు ఏం చెప్పేస్తారో చెప్పేస్తారు నమ్మించటానికి. ముందున్న వాడు నమ్మించడానికి ఎన్నైనా చెప్తారు. ఆడ నిజం చెప్పాలంటే పోలీసులు ఆటీ కావాలి. నిజమే చెప్పాలంటే పోలీసులు చూడగానే గడగడగడ వణిగిపోతాయి చేతులు. కొంతమంది పాస్టర్ గారి దగ్గర అబద్ధం చెప్పేస్తారు, పోలీసుల దగ్గర నిజం చెప్తారు. గమనించే మాట ఏంటంటే, కొంతమంది ఒట్టు పెట్టేసుకుంటారు. పేతురు గారు కూడా ఒట్టు,
నాకు తెలియదు యేసు ఎవరో తెలియదు అన్నప్పుడు కుక్కురోకో అని కూసిందట కోడి. అంతే యేసు ప్రభు అన్న మాట గుర్తొచ్చి ఏడవడం మొదలుపెట్టాడు, కన్నీళ్లు కారుస్తాడు. ప్రభువా మీరు ముందే చెప్పారు నాయన, మూడు సార్లు అన్నారు, మూడు సార్లు అబద్ధమాడు, పశ్చాత్తాపపడి ఏడ్చి 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 క్షమించమని ఏడ్చారు. దేవుడు క్షమించారు, గొప్పవాడయ్యాడు పేతురు గారు. పేతురు నేడపడితే రోగులు బాగయ్యేవారు, మంచాలు తెచ్చి మంచాలపై పడుకోబెడితే పేతురు నడిచెళ్తుంటే ఆ నీడ పడితే జబ్బులు బాగయ్యేవి, కుంటూళ్ళు నడిచేవారు. అయినా కానీ పేతురు గారు చనిపోయే వరకు ఆ బాధ ఆయనలోంచి పోలేదట, అయ్యో నేను అబద్ధమాడాను. సిలువ చరిత్రలో మారినటువంటి వ్యక్తి, పశ్చాత్తాపపడిన వ్యక్తి, బొంకి అబద్ధమాడి పశ్చాత్తాపపడినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎవరు చెప్పండి? సీమోన్ పేతురు. మరొక వ్యక్తిని ఏమంటారంటే మల్కు. పేతురు గారు ఈ మల్కు అనే ప్రధాన యాజకు దాసుణ్ణి చెవి నరికితే యేసు ప్రభు ఏమనాలి? ఎంత బాగా నరికావు, నా పక్షంగా మాట్లాడావు, నా పక్షంగా చెవి నరికేశావు అన్నారా? పేతురు ఏం నువ్వు చేసిన పని, నువ్వు చేసిన పనేంటి అని ఆ చెవి ఊడిపోయిన చెవి తీసి ఆ వ్యక్తికి అలాగ అతికించి స్వస్థపరిచి పంపించేశారు. కొట్టండి, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ వ్యక్తి వాళ్ళందరితో వచ్చినోడు, చెవి ఊడిపోతే చెవి అతికించిన ఆయన్ని యేసయ్యను చూచి నమస్కరిస్తాడా లేకపోతే శత్రువుగా ఉంటాడా? మాట్లాడలేదు, మారిపోయి ఉంటాడా మారకుండా ఉంటాడా? అంటే మారిన వాళ్ళల్లో ఒక వ్యక్తి మల్కు. మారిన వాళ్ళల్లో ఒకరు, మారిన వారిలో ఒకరు పిలాతు భార్య, ఒకరు శతాధిపతి, ఒకరు కుడి చేతి వైపున దొంగ, ఒకరు పేతురు, ఒకరు మల్కు. మల్కు మరొకరు ఎవరంటే కయప. ఈ కయప ప్రధాన యాజకుడు, వాళ్ళ మామ అన్న మాజీ ప్రధాన యాజకుడు. ఈ అన్న అతని దగ్గరికి పంపించాడు, ఆ యేసు ప్రభువారిని చూచి ఓ మాట అన్నాడు. యోహాను సువార్త 18:14, ఒక మనుషుడు మన జనాంగము కొరకు చనిపోవటం మంచిదే అన్నాడు. అక్కడ అంటే ఏదో అర్థమైంది ఆయనకి, ఒక మనుషుడు మన జనాంగము కొరకు చనిపోవటం మంచిది, ఏదో ఉంది ఈయన చావులో. ప్రవచించాడు దైవజనుడు దేవదాసయ్య గారు. ఏమన్నారంటే కయప ప్రవక్త లేక మాట్లాడారట, ప్రవక్త లేక మాట్లాడారు. గనుక వీళ్ళందరూ ఎవరంటే మారినవారు. చెప్పండి, గట్టిగా చెప్పాలి, మారినవారు. అందరూ చెప్పండి, ఎవరు చెప్పండి, వీళ్ళు మారినటువంటి వ్యక్తులు అనబడేటువంటి వాస్తవాన్ని గుర్తించాలని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తున్నాము. మారినోళ్ళు సంగతి మనం విన్నాం, మారినోళ్ళు కూడా రెండు మాటలు చెప్పేస్తాను. ఒకటి, ఇస్కరియోతు యూదా మారలేదు. మరడా? యేసు వారి పాదాలకు అడిగారు, మరడా? ఆయన రొట్టె ద్రాక్ష తీసుకున్నాడు, మరడా? 12 గంపలు మిగిలాయి, 5 రొట్టెలు చిన్న 12 గంపలు 12 మంది పట్టుకున్నారు, మరడా? గాలి తుఫాను ఆఫ్ చేసినప్పుడు చూచాడు, మారాడా? ఇస్కరియోతు యూదా మారలేదు, సన్నకెట్టిన సభ మారలేదు, సిలువ ఎడమ చేతి వైపున సిలువ వేయబడిన దొంగ మారలేదు. యేసయ్య సమాధి దగ్గర కాపలా కాసేవారు యేసయ్య సమాధిలోంచి లేచారు, చూచారు, వాళ్ళు మారలేదు, లంచాలకి మారిపోయారు. అంటే కొంతమంది మారిన చరిత్ర ఉంది, ఇంకేముంది చెప్పండి, మారని చరిత్ర ఉంది. కనుక ఈవేళ మిమ్మల్ని మాట అడుగుతున్నాను, మిమ్మల్ని ఈ రెండు లిస్టులో మారిన వారు అందులో మీ పేరు పెట్టమంటారా, మారని వారు మీ పేరు పెట్టమంటారా? ఓ చీటీ రాసి ఇచ్చేసేయండి. ఎక్కడ పెట్టమంటారు? మాట్లాడలేదు మీరు,
అంటే మీరు మీరు ఆలోచించుకుని చెప్తారేమో, ఏమో ఎందులో ఎందులో పెట్టమంటారు మీ పేరు? మారిన వాళ్ళ లిస్టులో పెట్టాలా, మారని వాళ్ళ లిస్టులో పెట్టాలా? కొంతమంది చర్చిలో ఉన్నంత వరకు మారినట్లుగా ఉంటారు, ఇంటికి వెళ్ళగానే మారనట్లుగా ఉంటారు. దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు, నువ్వు మారినంత కాలం యేసు ప్రభు సింహాసనం మీద ఉంటారు, మారినంత కాలము సిలువ మీద ఉంటారు. మారినంత కాలం సింహాసనం మీద, మారనంత కాలం సిలువ మీద. ఇప్పుడు చెప్పండి, మన తండ్రిని సిలువ మీద చూద్దామా, సింహాసనం మీద చూద్దామా? కనుక మారిన వారి జాబితాలో మీ పేరుండే అట్టి స్థితి దేవుడు మెక్కించి బలపరిచి మేఘమెక్కించునుగాక. అందరూ మోకరించి కన్నులు మూసుకుని రెండు చేతులు జోడిందాము. ఏ పాపం మెరుగని యో పావన మూర్తి పాపవి మోచకు నా పాలి దైవమా నా పాపం. మోకరించలేకపోతే లేచి నిలబడి ప్రేయర్లో ఉండండి కాసేపు. కీ పాటలు నొందినావా ఏ పాప మెరుగని యో పావన మూర్తి పాపవి మోచకుండా నా పాలి దైవమా నా పాపములకు కీ పాటలు నొందినావా నా పాలి దైవమా నా పాపములకు కీ పాటలు కలువరి గిరిధనుక సిలువ మోయాలేక కలువరమునుంది నావా కలువరి గిరిధనుక సిలువ మోయాలేక కలువరమునుంది నావా సిలువని పై తులువలు వేరొకని ఏ పాప మెరుగని యో పావన మూర్తి పాపవి మూచకుండా ఏ పాప మెరుగని ఓ పావన మూర్తి పాపవి మోచకుండా నా పాలి దైవమా నా పాపాల కొరకు ఈ పాటలు ఉందవా నైనా. చేతులు జోడించి సిలువ వేయబడినటువంటి యేసునాథుని చూస్తూ, నువ్వు మారిన వారి జాబితాలో ఉన్నావో, మారని వారి జాబితాలో ఉన్నావో? పొంతి పిలాతు భార్య అన్యురాలు ఆమె మారిపోయింది, శతాధిపతి అన్యుడే మారిపోయాడు. కుడి చేతి వైపున సిలువ వేయబడిన బందిపోటు దొంగే మారిపోయాడు. కానీ కొంతమంది ఎన్ని ప్రసంగాలైనా మారట్లేదు. ఇస్కరియోతు యూదా ఎన్ని చూచినా మారలేదు, ఎన్ని అద్భుతాలు చూచినా మారలేదు, ఎన్ని కార్యాలు చూచినా మారలేదు, కడకి పాదాలు కడిగినా మారలేదు, ప్రభు శరక్తాలు అందుకున్నా మారలేదు. ఈ సమయంలో దేవునికి మాటిస్తావా? దేవా నేను మారని వారి జాబితాలో కాకుండా మారిన వారి జాబితాలో ఉంటాను, మారినంత కాలం మీరు సిలువలో ఉంటారట, మారినంత కాలమే మీరు సింహాసనం మీద ఉంటారట కదా నాయనా. మా నాన్నగారిని నేను ఎలా చూడాలనుకుంటాను ప్రభువా?
నా శరీర తండ్రి బాగుండాలనుకుంటాను. మా నాన్నగారు పొలముకి వెళ్లకుండా ఫ్యాన్ కింద కూర్చోవాలనుకుంటాను. మా నాన్నగారు చెమట కాచకూడదు అనుకుంటాను. వేదన చెందకూడదు అనుకుంటాను. అందుకే ఇళ్లల్లో తండ్రి బాధపడితే పిల్లలు తట్టుకోలేరు. తండ్రి నవ్వుతుండాలి. తండ్రి బాధగా ఉంటే కుమార్తె కుమారుడు చూచి తట్టుకోలేరు. అయ్యో మా నాన్న బాధగా ఉన్నాడు, సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ మీరు అసలైన తండ్రి, మీరు ఇంకెంత సంతోషంగా కనబడాలనైనా, సిలువ మీద కాదనైనా మీరు కనబడవలసింది సింహాసనం మీదే. నేను మారితే మీరు సింహాసనం మీద కనబడతారు. మూడు సిలువలు మోసితివా, నెమ్మదిగా నా కై మూడు సిలువలు ఎంతో కఠిన హృదయం బైనా అటు చూచి తరచినా కరిగి పోవును సోదారా. ఎంతో కఠిన హృదయం బైనా అటు చూచి తరచినా కరిగి పోవును సోదా. ఎంతటి కఠినమైన, ఎంతటి కఠినుడైన, ఎంత కఠినురాలైనా, ఎంతటి కఠినమైన మనస్సైనా, సిలువలో వేలాడిన ప్రభును సరిగా చూస్తే కరిగిపోతుంది. ప్రభు యొక్క సిలువ కార్య సమయంలో ఎంతమంది మార్చబడలేదు. అమ్మా అయ్యా, మనం ఏ గుంపులో ఉన్నామో, మారిన వారి గుంపులో ఉన్నామా, మారని వారి గుంపులో ఉన్నామా, ఏ గుంపులో నున్నావో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. ప్రభు యొక్క రెండవ రాకడే సమీపముగా ఉన్నది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు, ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కారు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు. మీ ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నారు అని పేతురు రాసిన రెండవ పత్రిక 3:9 వ్రాయబడినట్లు, ఏ గుంపులో మనమున్నామో, మార్చబడిన వారిటువంటి గుంపులో మనమున్నామా, ఇంకా కఠినమైపోయినటువంటి రీతిలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని వ్రాయబడినట్లు. దేవా ఎంతటి, యేసుక్రీస్తు వారిక సిలువను గూర్చి తెలిస్తే ఆయన శ్రమను గూర్చి పూర్తిగా మనకు అర్థము కాదు. కానీ ఆయన మన కొరకు ఎంతగా నలిగిపోయారో ఆ పైదే మనకు కనబడుతుంది, ఆ కర్ర సిలువే మనకు కనబడుతుంది, ఆ గాయాలే మనకు కనబడుతున్నవి. కనబడినటువంటి సిలువలు, కనబడినటువంటి మనస్సునకు కలిగిన గాయములు ఎంతగా నలిగిపోయారు, ఎంతగా నలిగిపోయారు. యేసుక్రీస్తు వారి సిలువ శ్రమ అర్థమైతే మనిషే మతి స్థిమితము కోల్పోతాడన్నారు. అంతటి శ్రమలు,
అంతటి శ్రమలో పాపులమైన మనలను రక్షించడానికై నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారు పొందినటువంటి ఆ శ్రమ, ఆ శిలువ, ఆ భారము భరించేది. అందుకే ప్రియురాలంటుంది, నా ప్రాణ ప్రియుడు, నా ప్రాణ ప్రియుడు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమని అడిగితే నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు ధవళవర్ణుడు, పరిశుద్ధుడు, తెల్లని వారు, పాపము లేనటువంటి వారు, నా ప్రియుడు రత్నవర్ణుడు, రక్తముతో నింపబడినటువంటి ప్రభు. 10,000 మంది పురుషులలో అతను గుర్తింపవచ్చును. ఎందరి లోకములు దేవుళ్ళని పిలవబడుచున్నారో వారిలో యేసు వారినే గుర్తింపవచ్చును. ఆయన ధవళవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు. దేవా, మీకు స్తోత్రములు, 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 మీకు నమస్కారములు నాయన. చనిపోయిన మమ్ములను బ్రతికించుటకై, అనీతిమంతులమైన మమ్ములను నీతిమంతులుగా చేయడానికై ఈ లోకమునకు పనిగట్టుకుని వచ్చి వేసినటువంటి దేవా, దైవ కోపము నుండి తప్పించు పాలుని ఎత్తుకో, ముద్దు పెట్టుకన్నారే భక్తులు హత్తుకుని ఉండే దేవా, మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఎందుచేత ఈ పాపిపై ఇంత ప్రేమ? దెందము గ్రహింపలేము, దెందము గ్రహింపలేము, ఎవరికి అర్థము కాదు. ఈ పాపిపై నీతిమంతుడైన యేసుక్రీస్తు వారికి, దేవునికి ఇంత ప్రేమ, అర్థము కానటువంటి కార్యము. వందనము ఇమ్మానుయేలా. దేవా, మీకు స్తోత్రములు. మా కొరకు శిలువ శ్రమను పొందినటువంటి దేవా, మీకు స్తోత్రములు. శిలువను కోరుకున్న దేవా, మీకు స్తోత్రములు. కాయములు కోరుకున్న దేవా, మీకు స్తోత్రములు. ముళ్ళ కిరీటములు కోరుకున్న దేవా, మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నలిగిపోయినటువంటి ప్రభువా, నలుగొట్టబడినటువంటి ప్రభువా, మీకు స్తోత్రములు, స్తోత్రములు. మమ్మను ప్రేమించున్న దేవా, మాకై ప్రాణమిచ్చి వేసినటువంటి, మా కొరకై మీ రక్తమిచ్చి వేసినటువంటి, ప్రాణమిచ్చి వేసినటువంటి దేవా, నూతన సృష్టిగా క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అని వ్రాయబడినట్లు, శిక్షను తప్పించుటకై మా కొరకై శిక్షించబడినటువంటి ప్రభువా, దేవా, మీకు స్తోత్రములు నాయన, మీకు స్తోత్రములు, స్తోత్రములు. దేవా, మీకు నమస్కారములు నాయన. మీ నాకు కావాలయ్యా. పరమగీత 3:4 వదిలిపెట్టక, వదిలిపెట్టక, నేను అతని పట్టుకుంటుని, నా ప్రాణధనమా, నా పట్టు కొమ్మ, నా ముద్దు మూట, నా ముక్తి పాట. స్తోత్రములు నాయన, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారాని తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేరని సెలవిచ్చినటువంటి దేవా, ప్రభువా, మీకే స్తుతులు. మాపై ఉన్న భారములను మీపై వేసుకుని మోసి ప్రయాసపడి భారము మోయుచున్నాం. సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తునని పిలచుచున్నటువంటి దేవా, మీకు స్తోత్రములు, స్తోత్రములు. ఎవరు కావాలి, నాకెవరు కావాలి,
యేసు తప్ప బ్రతుకునందు నాకింకెవరు కావాలే, యేసు తప్ప బ్రతుకునందు నాకింకెవరు కావాలే. దేవా నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదని ఆసాపు రాజు అన్నట్లు దేవా మీకు స్తోత్రములు. క్రీస్తు అనే ఐశ్వర్యాన్ని మాకు అనుగ్రహించిన పరలోకపు తండ్రి మీకు స్తోత్రములు నాయన. మీ వాక్యము ప్రతి ఒక్కొక్కరిలో ఫలించున్నట్లు ఏ విషయములో మార్చబడవు, ఇంకెందరూ మారని వారిగా ఉన్నారు, వారి హృదయాలు కరిగించబడినట్లు, కన్నీళ్లతో కఠిన మనస్సు కరిగించుకుని అన్నట్లు కరిగింపబడినట్లు చూపండి నాయన. మీ కార్యములు ప్రతి ఒక్కొక్కరి పట్ల నెరవేర్చి సిలువ శక్తితో మమ్మల్ని నింపి మీ మహిమ కలిగిన రాజ్యమునకు ప్రభు యొక్క రెండవ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని త్వరగా వచ్చుచున్న యేసు వారి యొక్క అతి శ్రేష్టమైన నామమున స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. అందరు చెప్పండి, దేవా నాకు కనబడుము నాతో మాట్లాడుము. దేవా అందరికీ కనబడుము అందరితో మాట్లాడము. ఎవరు కళ్ళు తెరవకండి, పట్టుదలతో దేవుని వైపు చూద్దాం. లైవ్లో ఉన్నవారు కూడా
ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతమేటుల వర్ణింతు స్వామి. అందరు లేచి నిలబడదాం. మహాగణుడా, శిలువ ధ్యాన కార్యక్రమంలో ఈ కార్యము ద్వారా మిమ్మల్ని సమీపించే ఈ గొప్ప సమయములను బట్టి ఇవి మేమెప్పుడూ కలిగి ఉండేటట్లు, ఎప్పుడూ శిలువను ధ్యానిస్తూ మేము మారిన వారి యొక్క జాబితాలో ఉండునట్లు, మేఘమెక్కునట్లు ఆశీర్వదించి మహిమ పొందము. లైవ్ ద్వారా ఈ కార్యక్రమం వీక్షించిన వారిని ఆశీర్వదించమని, మహిమ పొందమని త్వరగా వచ్చుచున్న క్రీస్తు ప్రభు నామలు వేడుకొనుచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడు, మీ రాజ్యముచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చు, భూమి అందు నెరవేరునుగాక. మనదిన హారం రేడు మాకు దయచి, మనల ప్రార్థనలు చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు, మా మనుషులను తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరే ఉన్నారు. ఆమేన్. ప్రవేశ రక్తమునకు చేయి అపవాది క్రీలుకులై, ప్రవేశ రక్తమునకు చేయి అపవాది క్రీలుకులై, ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం అపవాది క్రీలుకు అనంత కాలం. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రికి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని తోడుగా ఉండి బలపరిచి మేఘమెక్కించును గాక. ఆమేన్. నిత్యము దేవుడు మహిమనందును గాక. ఆమేన్. పలకుండవు యేసు జాలి బారుచుండెను, బారుచుండెను, బారుచుండెను. మరణాథ, మరణాథ,